వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గార్డెనింగ్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో మనం ఎడినియం సీడ్ పోడ్స్ని ఎలాగా సెక్యూర్ చేసుకోవాలో చూసుకుందామండి ఫస్ట్ అండి ఎడినియం సీడ్ పాట్స్ అనేవి ఇలాగుంటాయండి ఇవి ఎలా ఉంటాయంటే హాఫ్ మూన్ షేప్లో ఉంటాయండి చూడ్డానికి అండ్ అలానేనండి ఈ ఎడినియమ్స్కి ఏంటంటే సీడ్స్ అనేవి అంటే ఇవి సీడ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే సమ్టైమ్స్ అవే సెల్ఫ్ పాలినేట్ అయ్యి ఇలా సీడ్స్ లాగా ఫామ్ అవుతాయన్నమాట అండ్ ఇక్కడ చూసారు కదా ఈ సీట్ పాడ్కి ఉన్నాయి బట్ ఇక్కడ ఇక్కడ సీట్ పాడ్స్ ఉన్నాయి ఇక్కడ మటుకు సింగిల్ ఉంది ఏంటంటే కొన్ని కేసెస్లో ఓన్లీ సింగిల్ సీట్ పాడే పెద్దది అవుతుందనమాట అండ్ ఇక్కడ చూసారు కదా ఇక్కడ గీత్ ఉంది అది కొద్దిగా ఇలా ఇలా అన్నం చూడండి ఇక్కడ బర్స్ట్ అయినట్టు ఉందనమాట బట్ ఇది కొద్దిగా అతుక్కొని అండ్ సీల్డ్గా ఉంది ఇది ఎందుకు అలా ఉందంటే ఇది కొద్దిగా మెచ్యూర్డ్ అయిపోయి అండ్ ఇలానే ఇది డ్రై అయిపోయి దీంట్లో సీడ్స్ అన్ని రెడీ అయ్యేటప్పటికి ఇలా ఇది బర్స్ట్ అవుతుందనమాట సో అందుకని ఇది బర్స్ట్ అయితే వీటి సీడ్స్ అనేవి వెయిట్ ఉండి ఎగిరిపోతాయండి సో అందుకని మనం దీన్ని ఈ థ్రెడ్తో కానీ నేనైతే ఇక్కడ థ్రెడ్తో సెక్యూర్ చేయాలనుకుంటున్నానండి బట్ ఈ థ్రెడ్ అనే కాదు ఏంటంటే అల్యూమినియం వైర్ కానీ లేదంటే బైండింగ్ వైర్ కానీ ఇలా డిఫరెంట్ వైర్స్ ఉంటాయి కదా వాటిలతో మనము లేదంటే క్లాత్తో కూడా దీన్ని ఈజీగా సెక్యూర్ చేయచ్చండి అండ్ దీనికి మనము థ్రెడ్ కానీ వైర్ కానీ ఇలా చుట్టేటప్పుడు ఏంటంటే తీసుకోవాల్సిన కాషన్ అండి మరీ టైట్గా కాదు అలాగని మరీ లూజ్గా కాదండి మరీ టైట్గా కట్టేటప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఒక్కోసారి విరిగిపోతుందనమాట ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి నా ఎడిఎనియంని అలానే టై చేసేటప్పుడు ఆ సీట్ పాడ్ అనేది కంప్లీట్గా విరిగిపోయిందండి సో అందుకని మరీ టైట్గా కాదు అలాగని మరీ లూజ్గా కాదు లూజ్గా కడితే ఏమవుతుందంటే ఆ సీడ్స్ అనేవి బర్స్ట్ అయినప్పుడు అవన్నీ గాలికి ఎగిరిపోతే మనం లూజ్గా కడితే సో అందుకని దీన్ని లూ అలాగని లూజ్గా కాకుండా అలాగని టైట్గా కాకుండా కొద్దిగా కొద్దిగా స్టిఫ్గా దీన్ని టై చేసుకుంటే సరిపోతుందండి అండ్ ఇది ఎప్పుడు చేయాలి అంటే జస్ట్ ఇది దీన్ని డిస్కలరేషన్ అవుతుందనమాట ఫస్ట్ ఇవి గ్రీన్ కానీ పింక్ అంటే డిఫరెంట్ కలర్స్లో సీడ్ పాట్స్ అనేవి ఫామ్ అవుతాయన్నమాట అలా అది ఎప్పుడైతే కొద్దిగా దీని కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందో అండ్ ఆ కరెక్ట్గా ఆ పీరియడ్లో మనం దీనికి థ్రెడ్ అనేది చుట్టేయాలండి అండ్ థ్రెడ్ చుట్టేటప్పుడు కూడా ఏంటంటే ఇలా ఇలాగా క్రాస్గా చుట్టుకోవాలండి ఇక్కడ చూసారు కదా ఇది కంప్లీట్గా ఏం బర్స్ట్ కాలేదు బట్ నేను దీనికి ఒకసారి నేను బట్ ఇదే కరెక్ట్ పీరియడ్ దానికి చుట్టడానికి అండ్ ఎలా చుట్టుకోవాలి అంటే దీనికి మనం క్రాస్గా ఇలా క్రాస్ లాగా చుట్టుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు చూపించాను కదా ఫస్ట్ దానికి అలా కూడా మనం చుట్టుకోవచ్చు అండి లేదంటే ఇలా రౌండ్స్గా కూడా చుట్టుకోవచ్చు దగ్గర దగ్గరగా బట్ ఏంటంటే ఏది ఎలా చుట్టినా ఏం చేసినా దాన్ని ఏంటంటే కొద్దిగా సెక్యూర్డ్గా చేసుకోవడం మంచిది ఎందుకంటే వాటి సీట్స్ అనేవి చాలా వెయిట్లెస్గా ఉండి అవి బర్స్ట్ అయిపోయినప్పుడు మనం ఇన్ కేస్ ఇలా కానీ సెక్యూర్ చేయకపోతే అవి గాలికి వెళ్ళిపోతాయండి సో అందుకని మనం కంపల్సరీ ఇలా థ్రెడ్తో ఇలా క్రాస్గా సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగేనండి ఇంకొకటి ఏంటంటే ఇలా సెక్యూర్ చేసుకున్న ఒక ఫైవ్ టు టెన్ డేస్ లోపల ఏం అంటే కొద్దిగా డిస్కలరేషన్ స్టార్ట్ అయిన వెంటనే మనం దీనికని సెక్యూర్ చేసుకుంటే ఒక ఫైవ్ టు టెన్ డేస్ లోపల ఇది ఎగ్జాక్ట్గా ఏమవుతుందంటే బర్స్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి అండ్ ఆ టైంలో మనము దీన్ని ఈ సీట్ పోర్డ్ని కంప్లీట్గా ప్లాన్ నుంచి రిమూవ్ చేసుకొని మనము సీట్స్ అనేవి మనము ప్రొపగేట్ చేసుకోవచ్చు అండ్ ఇలా దీన్ని సెక్యూర్ చేసుకోవాలండి అండ్ ఎవరికైనా ఎడీనియమ్స్ ఉంటే అండ్ మీకు ఇలా సీట్ పాడ్స్ ఉంటే కంపల్సరీ ఇలా దాటిని సెక్యూర్ చేసుకోండి అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్